ఓన్నమశాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో తృతీయోధ్యాయంలో 39వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం. అనుభూతి ప్రకాశం గొప్ప గ్రంథమే కానీ లోకంలో విస్తృతంగా ప్రచారం జరగనటువంటి గ్రంథం. కారణం ఏమిటంటే, సాధారణంగా వేదాంతాన్ని మథనం చేసేటువంటి వాళ్ళు తక్కువగా ఉండడం, ఆ మథనం చేసేటువంటి వాళ్ళల్లో లోతైనటువంటి విషయాలు జోలికి వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రతిబంధకాల వల్ల కొంతవరకు కొన్ని గ్రంథాలు వెలుగులోకి రాలేదు. మన అనుభూతి ప్రకాశం లాగే సాంక్షేపక శరీరం అని, అలాగే నైష్కర్మ్య సిద్ధి అని ఇలాంటి గ్రంథాలు కూడా లోకంలో పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అవి అంటే అవి ఎక్కడో కొన్ని పుస్తకాల్లో మనం ఉదాహరణల కింద చదవడమే తప్పిస్తే, వాస్తవంగా గ్రంథానికి గ్రంథాలు చదువుతూ ఉండడం అనేటువంటి తక్కువగా జరుగుతున్నారు. అటువంటి దాంట్లో మన అనుభూతి ప్రకాశాన్ని పరమేశ్వరుడు అవకాశం కల్పించి చదువుతున్నాం. అదేవిధంగా మన అధ్యయన భారతి మిగతా లోతైనటువంటి గ్రంథాలు కూడా మననం చేసే శక్తి ఆయన ప్రసాదించాలని మనం కోరుకుంటూ, వస్తుతో బహుభావస్చే అద్వైతం సద్వినశ్యతి మా భూన్నాశ ఇది శ్రుత్యా ప్రకాశేణ ప్రకర్షేణ జనిశ్రుతి. వస్తుత యథార్థంగా బహుభావశ్చేత్ అనేక విధములుగా ఉండుట అనేటువంటిది కానీ సంభవిస్తే, అంటే సత్ అనేటువంటిది అనేక రూపాలతో ఉన్నది అని అంటే, సత్తు సత్తునకు చెప్పబడినటువంటి అద్వైతం రెండవది లేదు, రెండోది లేదు అనేటువంటిది వినశ్యతి నశిస్తుంది. ఏకమేవ అద్వితీయం అంటున్నాం కదండి, ఒక్కటే అంటున్నాం కదా. అలాంటి సత్తుకి అనేక భావాలు ఉన్నాయి అని మనం చెప్పినట్టుగైతే అద్వైతము అనేటువంటిదే కుదరదు. ఈ గ్రంథాలు ఎందుకు చదవాలంటే, అద్వైతాన్ని మనం చదువుతున్నాం, అద్వైతం అద్వైతం అనుకుంటున్నాం. సత్తు అద్వైతము అనేటువంటి దాన్ని ప్రతి చోట కూడా సాంక్షేపక శరీరంలోని, అలాగే ఈ అనుభూతి ప్రకాశంలోని, నైష్కర్మ్య సిద్ధిలోని చాలా లోతుగా ఒక్కొక్క అక్షరాన్ని కూడా తీసుకొని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. అలా మనం చదువుకుంటే, ఆహా మనం చదువుకున్నటువంటి అద్వైతం యథార్థమే, అద్వైతంలో ఏ పొరపాటు లేదు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏదో అద్వైతం 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 అన్న మాట మాత్రమే మిగిలిపోతుంది, మనకింకా కొన్ని సందేహాలు లోపలుండిపోతాయి. అలా లేకుండా చెప్తున్నారు, యథార్థంగా అనేకము అనేటువంటి భావన కాని ఉన్నట్టుగైతే వస్తుత యథార్థముగా బహుభావశ్చేత్ అనేక విధములుగా ఉండుట అనేది కలిగినదైతే, అంటే అలా ఉంటే అద్వైతం సత్తు వినశ్యతి, సత్తుకి చెప్పబడినటువంటి అద్వైతము ఏకమేవా అనేటువంటిది వినశ్యతి నశించిపోతుంది. అంటే అసలు సత్తు అనేటువంటిది అనేకం అయిపోతుంది. అంటే సత్తునకు అనేక భావాలు ఉన్నాయి అంటే అద్వైతం అనేటువంటి స్థితే నశిస్తుంది. మా భూన్నాశ అద్వైతాన్ని, అద్వైత స్థితి సత్తుకి నశించకూడదు ఇది శ్రుత్యా అని ఉపనిషత్తుల చేతను జనిశ్రుతి ప్రకర్షేణ, ప్రకర్షేణ అంటే చాలా లోతుగా ఉన్నతముగా జనిహి సత్తు యొక్క పుట్టుక విషయమై శ్రుత చెప్పబడినది. అసలు సత్తు ఎలా ఏర్పడ్డాది, సత్తు ఉనికిని గూర్చి ఉపనిషత్తులు చాలా గొప్పగా చెప్పాయి. అంటే మనం ప్రతి ఆ ఉన్నది 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 అని అంటే సత్తు అనేటటువంటిది ఒక వస్తువా, అయితే సత్తు కన్నా భిన్నమైనటువంటి జగత్తు కూడా ఒక వస్తువా, ద్వైతం వస్తున్నది
సత్తు ఇంకో దాంట్లో ప్రవేశించింది అని అంటే అనేకముల యందు సత్తు ప్రవేశించటం చేతను సత్తు అనేక రూపాలని ధరిస్తున్నాడా అంటే దానికి బహుత్వం వచ్చిందా? ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసం అజనిశ్రుతి అంటే ఎలాగా ఏర్పడ్డాది అనేటటువంటిది ఉపనిషత్తుల చేతను చాలా ఉన్నతంగా చెప్పబడ్డాది. ఉపనిషత్తులు చాలా లోతుగా చెప్పేయి. ప్రకర్షోనామ పూర్వస్మాత్ ఆధిక్యం అధికాతుయా సా మాయా నసతి నాపి శూన్య దూషితత్వత. ఏమండి ఈ సత్తుని ప్రకర్షంగా అంటే ఉన్నతంగా చెప్పారంటున్నారు కదా, సత్తుకి అధమత్వము మధ్యమత్వము ఉన్నతత్వము అనే మూడు దశలు ఉంటాయా? లేవు. మరెందుకు చెప్తున్నారండి మీరు అంటే ఒక చిన్న ఇబ్బంది ఉన్నదయ్యా, సత్తు నుండి ఏది పుట్టటమూ లేదు, సత్తు దేనికి పుట్టుక కాదు, సత్తు దేని ఎందు ప్రవేశించటమూ లేదు. సత్ అనేటటువంటిది సత్తే, అది అలాగే ఉంది. కాకపోతే ఏమిటి, దాని ఎందు ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నటువంటి మాయా అనేటువంటిది ఒకటి ఉన్నదయ్యా, దానివల్ల ఈ వ్యవహారం అంతా జరుగుతున్నది. ప్రకర్షో నామ పూర్వస్మాత్ ఆధిక్యం అధికాతుయా. ప్రకర్షం అంటే పూర్వస్మాత్ ఆధిక్యం, ముందు దానికన్నా గొప్పతనము. అధికాతుయా అధికమైనటువంటిదిగా ఏది చెప్పబడ్డాదో, చెప్పబడినటువంటిది ఏదో సా మాయా, అది మాయా. యథార్థంగా ఏదండి లోకల్లో ఉన్నతమైనటువంటిది అని చెప్తున్నారంటే అది మాయ. సత్తు గురించి మేము మాట్లాడటం లేదు. సత్తు అనేటువంటిది ఒక్కటే ఉన్నటువంటిది, అది గొప్పది తక్కువది అన్నటువంటిది ఏమీ లేదు. మరి ఏది మాయ గొప్పది, ఎందువలన మాయ గొప్పదండి? నసతి నాపి శూన్యాస్యాత్ దూషితత్వత. అది నసతి, అది సత్తు కాదు. నాపి శూన్య, అది శూన్యము కాదు. దూషితత్వత అంటే రెండు వాదాలని దూషిస్తున్నాం కాబట్టి, అంటే శూన్యవాదాన్ని దూషిస్తున్నాము, అసద్వాదాన్ని దూషిస్తున్నాం. సత్తు లేదు అనడాన్ని ఖండిస్తున్నాము, అలాగే అసత్తు అనేటువంటి దాటి నుంచి జగత్తు జరిగింది అన్నటువంటి దాన్ని ఖండిస్తున్నాం. దాన్ని అసద్వాద ఖండనము అంటారు. ఛాందోగ్యోపనిషత్తులో అసద్వాదము అనేటువంటిది సద్వాదము అనేటువంటిది రెండు ఉన్నాయి. సత్తు నుండి సత్తు పుట్టింది అనడం బాగుంటుందండి, సత్తు నుండి సత్తు పుట్టింది అన్నాం. కానీ కొంతమంది అసత్తే, ముందు సృష్టికి ముందర ఏమీ లేదు, అసత్తే ఉన్నది, అసత్తు నుండే సత్తు పుట్టింది అన్నారు. ఆ అసత్తు నుండి సత్తు పుట్టింది అనేటువంటి వాదాన్ని ఖండించారు, దాన్ని అసద్వాదము అంటారు, దాన్ని ఖండించారు. రెండు శూన్యవాదము అంటే సృష్టికి ముందర ఏమీ లేదు అన్నారు, దాన్ని ఖండించారు. కాబట్టి సా మాయా, ఆ మాయ ఏదైతే గొప్పదున్నాదో, ఆ మాయ పూర్వపూర్వముల కన్నా గొప్పదైనటువంటిది ఏది ఉన్నాదో ఆ మాయ నసతి, అది సత్తు కాదు. నాపి శూన్య, అలాగనే అది శూన్యము కాదు. నాపి శూన్య స్యాత్ దూషితత్వత. దూషితత్వత అంటే అసద్వాద దూషణము చేతను, శూన్యవాద దూషణము చేతను మాయ చాలా గొప్పది. దూషణము అంటే తిరస్కరించడం, అంటే అసద్వాదాన్ని తిరస్కరించాం, అలాగే శూన్యవాదాన్ని తిరస్కరించాం, అందువలన మాయ చాలా గొప్పది. మాయ గొప్పది, సత్తు విషయం ఆ పక్కన ఉంచండి. ఎందుకంటే సత్తుకి ఎప్పుడూ మార్పు ఉండదు, ఉన్నది ఒక్కటే, అది అలాగే ఉంటుంది, దానిలో మార్పు ఏమీ ఉండదు. వైశేషికులు సత్తా జాతిని అంగీకరిస్తారు, వాళ్ళు ద్రవ్య గుణ కర్మలలో సత్తు శబ్దాన్ని అనువర్తిస్తారు. వారి దృష్టిలో సత్తు ద్రవ్యము, కానీ సృష్టికి ముందు ఈ కార్య జగత్తు సత్తు అయి ఉంది అని అంగీకరించరు. అంటే ఇక్కడ చిన్న వివరణ మనం చూస్తాం. యథార్థానికి వివరణకర్తలు బొంకుపల్లి వారు ఈ విషయాలు రాయలేదు అంటే, ఒకటి గ్రంథం విస్తృతంగా తయారవుతుంది, అక్కడికే ముద్రణ కష్టం,
18 వందల శ్లోకాలకి 18 వందలంటే వాటికి చెప్పడమే మనకి స్థలం కల్పించడమే కష్టం. అలాంటి దానికి ఎక్కువ ఇంకా 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 ఎక్కువ ఎక్కువ మనం వివరణలు రాస్తే వాటిని ముద్రించేటువంటి వాళ్ళకి భారం అవుతుంది. కాబట్టి కొన్ని తెలిసినప్పటికీ కూడా వివరణకర్తలు రాసి ఉండరు. వైశేషికులు సత్తాజాతిని అంగీకరిస్తారు. వైశేషిక వాదము అనే వాదం ఉంటుంది దర్శనాల్లో. ఆ వైశేషికులు సత్తాజాతిని అంగీకరిస్తారు. మనం క్రితంసారి అనుకున్నాం షడ్ దర్శనాలని, ఆ దర్శనాల్లో వైదిక దర్శనాలు అని వాటిని అంటారని. ఆ వైదిక దర్శనాల్లో విశేషాన్ని చెప్పేటువంటి దాన్ని వైశేషికము అంటారు. ఆ వైశేషిక దర్శనం వాళ్ళు సత్తా అనే దాన్ని అంగీకరిస్తారు. ద్రవ్యంలోని, గుణంలోని, కర్మలోని సత్త అనేటువంటి శబ్దాన్ని చెప్తారు. వాళ్ళ దృష్టిలో సత్త అనేటువంటిది ఒక ద్రవ్యము, కానీ అది సృష్టికి ముందు ఈ కార్య జగత్తు సత్త అయి ఉంటుంది అని అంగీకరించరు. అంటే ఈ ఏర్పడ్డటువంటి జగత్తంతా కూడా సత్తు అని వాళ్ళు మాత్రం అంగీకరించరు. సృష్టికి ముందు ఒకే ఒక సత్తు, రెండవది లేనిది అని వాళ్ళు అంగీకరించరు. సృష్టికి ముందు ఒకే ఒక సత్తు ఉన్నది, రెండవది లేనిది, అద్వితీయమైనటువంటి సత్తు ఉన్నది అని వైశేషికులు అంగీకరించరు. కాబట్టి సృష్టికి ముందున్న సత్తు వైశేషికుల సత్తాజాతి కన్నా భిన్నమైనటువంటిది. అంటే వైశేషికులు చెప్పేటువంటి సత్తా అనేటువంటి జాతి కన్నా ఇది భిన్నమైనటువంటిది. ఈ సత్తని ఏదైతే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాదో అది వేరైనటువంటిది. ఇది జగత్ కారణము, ఈ సత్తు ఈ జగత్తుకి కారణమైనటువంటిది అని సిద్ధాంతం. అందువలన వైశేషిక అభిప్రాయం ఖండించారు శంకరాచార్యుల వారు. ఇలా దాన్ని ఖండించిన తర్వాత వైనాశికులు అంటే శూన్యవాదులైనటువంటి బౌద్ధులు కూడా సృష్టికి ముందు జగత్తు అసత్ అంటే సత్తు అభావము అని కల్పించారు. అంటే మీకు ఇందాక న సతి నా శూన్య అని రెండు దూషితత్వత అని అన్నాం. న సతి అంటే అసద్వాదం. ఈ అసద్వాదం అనేటువంటి దవలది వైనాశికులు అనేటువంటి శాఖ ఒకటి బౌద్ధంలో. వాళ్ళని శూన్యవాదులు అంటారు. వాళ్ళు కూడా బౌద్ధులే. బౌద్ధుల్లోని భిన్న భిన్నమైన శాఖలు ఉన్నాయి. మనం కేనోపనిషత్తు, కఠోపనిషత్తు చెప్పుకున్నప్పుడు ఆయా శాఖల కోసం చెప్పుకున్నాం. ఆ శాఖల్లో ఆ వైనాశికులు అనేటువంటి వాళ్ళు జగత్తు అసత్ అంటే సత్తు అభావము, సత్తు లేనటువంటిది అని కల్పించారు. శూన్యం ఒక్కటే, రెండవది లేనటువంటిది అన్నారు. వాళ్ళ దృష్టిలో అసదేవ అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అంటే అసత్తే ఉన్నది, సత్తు అసలు లేదు అని వాళ్ళు వాదిస్తారు. వాళ్ళ మతంలో సత్తుకు విరుద్ధమైనటువంటి ఇంకో తత్వం అసత్తు అని అంగీకరించరు. వాళ్ళు సత్తు కన్నా వేరుగా అసత్తుని మరొకటి ఉంటుందని కూడా ఒప్పుకోరు. సత్తు లేదు అని అంటారు వాళ్ళు. ఉన్నది ఉన్నట్లుగా తెలియబడేటువంటి తత్వము సత్తు, దానికి విరుద్ధం అసత్తు అని అర్థవైనాశికులు అంటే నైయాయికులు స్వీకరిస్తారు. అంటే మళ్ళీ ఈ వైనాశికులు కాకుండా బౌద్ధుల్లో మరో టైపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అర్థవైనాశికులు అంటారు. ఈ అర్థవైనాశికులనే నైయాయికులు అంటే న్యాయ దర్శనం అనుసరించే వాళ్ళు అంటారు. న్యాయ దర్శనం దాన్నే ఆధునిక కాలంలో తర్క దర్శనము అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో దాన్ని న్యాయ దర్శనం అనేవాళ్ళు, ఆధునికులు దాన్ని తర్క దర్శనము అంటారు. అంటే తర్కం రెండు రకాలు, ప్రాచీన తర్కము నవీన తర్కము అని రెండు రకాలు. గంగోపాధ్యాయుడు తర్వాత వచ్చినటువంటి తర్కాన్ని నవీన తర్కము అంటారు. అంతకు ముందు ఉన్నటువంటి తర్కాన్ని ప్రాచీన తర్కము అంటారు. ఆ ప్రాచీన తర్కవాదులైనటువంటి వాళ్ళ నైయాయికులు అంటారు. ఆ ప్రాచీనమైనటువంటి తర్కాన్ని స్వీకరించే వాళ్ళని అర్ధవైనాశికులు, నైయాయికులు అని పిలుస్తారు. వాళ్ళు అసత్ ఏకం అద్వితీయం, అసత్తు ఒక్కటే కాని సత్తుకు విరుద్ధమైనటువంటి మరో తత్వం కాదు అని వాళ్ళు అంటారు. అయితే శూన్యాన్ని చెప్పే సాక్షి వారికి లేరు. ఎవరండి శూన్యం? కొని శూన్యం, నువ్వు చెప్పిన శూన్యం, నువ్వు శూన్యం ఉన్నది అని ఎలా గుర్తించావు? దానికి సాక్షి ఎవరు? లేరు. శూన్యాన్ని తెలిపే ప్రమాణం లేదు, శూన్యం ఉన్నది అని చెప్పే ప్రమాణం కూడా లేదు. అందువలన సృష్టికి పూర్వం
శూన్య అనటం కుదరదు. సృష్టికి ముందు శూన్య అంతా అని చెప్పడం కుదరదు. శూన్యవాదులు చెప్పేటటువంటి వారి వాదంలో అవయవి లేదు, అవయవాలు లేవు. అంటే అవయవములు కలిగినటువంటిది అవయవి, అంటే శరీరం కలిగినటువంటి వాడు శరీరి. శరీరీ లేడు, శరీరంలో అవయవాలు లేవు. కాబట్టి అవయవములు నశించిన అభావం నుండి అంకురం పుట్టదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న మొలక బయటికి రావాలి అని అంటే ఆ మొలకకి కింద ఏమిటి ఉండాలి? ఏదో ఒక విత్తనం ఉండాలి. ఆ విత్తనానికి అవయవాలు ఉండాలి. అంటే ఒక టెంక ఉన్నది అనుకోండి, ఆ టెంక లోపల నుంచి మామిడి విత్తనం బయటకు వస్తుంది. అలాగే ఒక నువ్వు గింజ ఉన్నదనుకోండి, ఆ నువ్వు గింజ నుంచి బలగొట్టుకుని దాన్ని వేరు చేసుకొని దాంట్లోంచి నువ్వుల చెట్టు బయటకు వస్తుంది. అలాగా ఆ అవయవాలు ఏ స్థాయిలోనైనా అవయవాలు ఉంటేనే అంకురం పుడుతుంది, అవయవాలు లేకపోతే అంకురం పుట్టదు. ఏ స్థాయిలోనూ అవయవములకు నాశం ఉండదు. ఎప్పుడైనా ఒక బీజం నుండి ఒక అంకురం ఉత్పత్తి చెందింది అని అంటే బీజం నశించిపోయింది అంటే అంకురం ఉండదు. ఎప్పుడైనా కిందనున్నటువంటి టెంక కానీ ఒకవేళ చదబట్టేసింది అనుకోండి, ఆ పుట్టినటువంటి చెట్టు చచ్చిపోతుంది. చెట్టు మొలకెత్తి అది వేళ్ళు తన్ని చెట్టుగా మారే వరకు కూడా ఈ టెంక యొక్క శక్తి దాని మీద పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ స్థాయిలోని అవయవులకు అవయవాలకు నాశనం అనేటువంటిది కుదరదు. అందువలన నాశనము నుండి అంకురం పుట్టదు. అంటే నశించిపోయినటువంటి వస్తువు నుండి మొలకలు పుట్టవు. సద్బుద్ధి అనువృత్తే సత్వ అనివృత్తిష్ట తద్వాదినాం సత ఏత ఏవ సదుత్పత్తి సేత్స్యతి అని ఉన్నది అనే బుద్ధి కారణము నుండి కార్యమునందు కూడా అనువృత్తం అవుతుంది. అంటే ఉన్నదాని నుండే ఉన్నది వస్తుంది, లేని దాని నుండి ఉన్నది రాదు. సద్బుద్ధి అనువృత్తే సత్వ అనివృత్తిష్ట తద్వాదినాం సద్బుద్ధి అనువృత్తి చెందుతుంది. ఉన్నది అనేటువంటి ఆలోచన అలాగ ముందుకు వస్తుంది, అలాగే ఉన్నది అనేటువంటిది బయట పడుతుంది. సతహా ఏత ఏవ సతహా ఏవ సత్తునకే ఉన్నదానికే సదుత్పత్తి సేత్స్యతి. సత్తు అనేటువంటి దానికి ఉత్పత్తి చెప్పగలం, ఉన్నదానికే పుట్టుక అనేది చెప్పగలం, కానీ లేని దానికి పుట్టుక అనేది చెప్పలేము. అంటే ఉన్నది అనే బుద్ధి కారణం నుండి కార్యమునందు కూడా అనువృత్తి అవుతుంది కాబట్టి, నిలిచి ఉంటుంది కాబట్టి నశించుట అనేటువంటిది సిద్ధించదు. అంటే ఉన్నదాని నుంచే వస్తువు వస్తుంది, కానీ లేని దాని నుంచి వస్తువు రాదు. కాబట్టి సద్వాదులు నిరూపించే విధంగా సత్తు నుండే సత్తు సిద్ధిస్తుంది, కానీ అసత్తు నుండి సిద్ధించదు, శూన్యము నుండి సిద్ధించదు అని రెండు వాదాలని కూడా దూషించారు భాష్యకారులు శంకరాచార్యుల వారు. అయితే విజ్ఞానవాదుల దృష్టిలో మట్టి బుద్ధి కొండ బుద్ధికి నిమిత్తం కాబట్టి యథార్థంగా మట్టి లేక కొండ అనేటువంటివి లేవు అంటారు. అవి ఉత్తే ఆలోచనలు మాత్రమే. మట్టి అనేటువంటి బుద్ధి వల్ల కుండ అనే బుద్ధి పుట్టింది. కాబట్టి మట్టి అనేటువంటి ఆలోచన లేకపోతే కుండ అనేటువంటి ఆలోచన కూడా ఉండదు అని విజ్ఞానవాదులు, బౌద్ధుల్లోనే విజ్ఞానవాదులు అంటారు. అంటే యథార్థంగా వస్తువులు లేవు, మట్టి అనేటువంటి ఆలోచన నుండి కుండ అనే ఆలోచన పుట్టింది అన్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉన్నది, మట్టి అనేటువంటి ఆలోచన ఉంటేనే కదా కుండ అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి మట్టి అనేటువంటి బుద్ధి ఉంటేనే కుండ అనే బుద్ధి కలుగుతుంది. కాబట్టి సద్వాదమే. ఎందుకోసం? మట్టి అనేటువంటి బుద్ధి లేకుండా కుండ అనేటువంటి బుద్ధి కలగడం లేదు కదా. మట్టి అనేటువంటి ఆలోచన ఉంటేనే కుండ అన్న ఆలోచన వచ్చింది. కాబట్టి మట్టి సత్తు, కుండ దాని కార్యము అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా సద్వాదమే కుదురుతుంది, అసద్వాదం కుదరదు. కానీ మట్టి బుద్ధి లేకుండా కుండ బుద్ధి కలగదు, అసద్వాదం కుదరదు. ఈ విధంగా శూన్యవాదము కుదరదు,
అసద్వాదము కుదరదు, సద్వాదాన్ని అంగీకరించాలి అని చెప్పారు. మాయయా బహురూపత్వే సదద్వైతం ననశ్యతి, మాయికానాం హి రూపాణాం ద్వితీయత్వే అసంభవేత్. ద్వితీయత్వం అసంభవేత్, అసంభవి అని రెండు పాఠాలు కనిపిస్తున్నాయి. అంటే చిన్న ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథాల్ని అప్పుడు కాలంలో తాటాకుల మీద ఎవరో కొంతమంది గంటాలతో రాసుకునేవాడు. ఆ రాసుకునేటువంటి రాతప్రతుల ఆధారంగా ప్రింట్ చేయడం అనేటువంటిది మొట్టమొదటి కాలంలో జరిగింది. ఆ జరిగినప్పుడు ఎవరికి ఎటువంటి రాతప్రతి దొరికితే ఆ రాతప్రతికి అనుకూలమైనటువంటి ప్రింటింగ్లు జరిగాయి. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు మనకు అందువల్ల పాఠాంతరములు అంటాయి కనిపిస్తాయి. ఎందుకు అలా వస్తాయండి అని అంటే, రాసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ పొరపాటు వల్ల ఒక పదాన్ని ఒక చిన్న పిసర భిన్నంగా రాసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. మాయయా బహురూపత్వే, మాయ చేత బహురూపత్వం అనేక రూపాలు కలిగితే సద అద్వైతం ననశ్యతి, సత్తులో ఉన్నటువంటి అద్వైతము అద్వైత స్థితి ననశ్యతి నశించిపోదు. మాయికానాం హి రూపాణాం, మాయ వలన భ్రాంతమయ్యే రూపాలకు ద్వితీయత్వం అంటే సత్తు కన్నా వేరైనటువంటి పదార్థములు అనుట అసంభవి, అసంభవము, అసంభవేత్ సంభవించదు. అనేకత్వం అనేటువంటిది వాచారంభణం వలన కలిగినటువంటిది. వాచారంభణం అనేటువంటిది మాయ వలన కలిగినటువంటి భ్రాంతి. అందువలన మాయ వలన భ్రాంతమైనటువంటి రూపాలకు సత్తు అని చెప్పటం కుదరదు. మాయ చేత బహురూపాలు అనేకమైన రూపాలు కలిగితే సత్తు యొక్క అద్వైతానికి నాశనం ఏమీ లేదయ్యా. మాయికానాం హి రూపాణాం, మాయ వలన భ్రాంతి వలన ఏర్పడేటువంటి రూపాలకు ద్వితీయత్వం అంటే సత్తు కన్నా వేరైనటువంటి పదార్థములు అనుట అసంభవము, అవి వేరు కావు, అవి ఇవి ఒకటే. కాకపోతే అవి అనేక రూపాలుగా ఎందుకు కనిపిస్తున్నాయంటే మాయ వలన భ్రాంతం అవడం వలన కనిపిస్తున్నాయి. మాయికానాం హి రూపాణాం ద్వితీయత్వం అసంభవేత్ అంటే అవి రెండోది అన్నటువంటి భావన లేదు, అవి వేరే వస్తువులు అన్న భావన లేదు. కాకపోతే సత్తే మాయ వలన అనేక రూపములుగా కనిపిస్తున్నది, రెండో వస్తువు అంటూ లేదు. అచింత్య శక్తి మాయాతో దుర్ఘటం ఘటయత్యసౌ ఉపాదాన నిమిత్తత్వే కల్పేతే సతి మాయయా. ఈ మాయ చాలా గొప్పది అని చెప్తున్నారు. మాయ ఎలాంటిదండి అంటే, మాయా అచింత్య శక్తి, మాయ చాలా ఊహించరానటువంటి శక్తి కలిగినటువంటిది. అత అందువలన దుర్ఘటం అసాధ్యమైనటువంటి దానిని అసౌ ఈ మాయ ఘటయతి సాధ్యం చేస్తుంది. యథార్థానికి అసంభవమైనటువంటి విషయాల్ని కూడా మాయ జరిగేటట్టుగా చేస్తుంది. సతీ సత్తునందు ఉపాదాన నిమిత్తత్వే, ఉపాదాన నిమిత్త కారణం మాయయా మాయ చేత కల్పేతే కల్పించబడును. యథార్థంగా సత్తు ఉపాదాన కారణమా నిమిత్త కారణమా అంటే వేదాంతంలో నిమిత్త ఉపాదాన కారణం అండి, అది అభిన్న నిమిత్తోపాదాన కారణము అని వేదాంతంలో పరిభాషలో మాట్లాడుతూ ఉంటారు. చిన్న పిసరు మనం కిందకి దిగాలి, ఎందుకంటే వేదాంత పరిభాషా స్వరూపమైనటువంటి గ్రంథంతో మనకి పరిచయాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మన అధ్యయన భారతిలో మనం చాలా ఉపనిషత్తులు చదువుతున్నాం కాబట్టి వేదాంత గ్రంథాలు వివేక చూడమని, అలాగే వేదాంత మార్గంలో సౌందర్య లహరి గట్రా చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి కొంతవరకు పరిచయం ఉన్నది. ఈ నిమిత్త కారణం అంటే ఏమిటి, ఉపాదాన కారణం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, జడం అంటే ఏమిటి, ఇలాంటి పదాలకి మనకు కొంత అలవాటు ఉన్నది. అయితే వాడు ఏమిటంటున్నాడండి, మాయ చేతనే ఉపాదాన కారణత్వం కల్పించబడుతున్నది. యథార్థంగా సత్తు ఉపాదాన కారణం కాదు, కానీ సత్తు ఎలా ఉపాదాన కారణమైందండి అంటే మాయ వలన ఉపాదాన కారణమైంది. మాయ ఊహింపరానటువంటి శక్తి కలిగినటువంటిది, అందువలన అసాధ్య కార్యాలను కూడా
మాయ చెయ్యగలదు. మాయ చేతనే సత్తునందు జగత్తునకు సంబంధించినటువంటి నిమిత్తోపాదాన కారణములు కల్పించబడ్డాయి. బహుశ్యాం ఇతి ఉపాదాన భావ ప్రోక్త మృదాదిబతు ఐక్ష్యత ఇతి నిమిత్తత్వం ఇతి ప్రోక్తం కులాలభతు. ఏమండి, ఉపాదాన కారణము నిమిత్త కారణము అనేటువంటివి శృతిలో ఎలా చెప్పారు అంటే, ఇది ఈ విద్యారణ్యుల వారి శ్లోకాల్లోని శృతిలో చెప్పినటువంటి పదాలని ఆ శ్లోకాల్లో పెట్టి మనకి చెప్తున్నారు. బహుశ్యాం ఇతి బ్రహ్మము తాను అనేక రూపములు అగుదును అని. ఉపాదాన భావ జగత్తునకు ఉపాదాన కారణత్వము పొందుట. మృదాధిపతు కుండ మొదలైనటువంటి వాటికి మన్నువలే ఉపాదాన కారణం ప్రాక్త చెప్పబడను. కుండ ఎలా తయారవుతుందండి అంటే మన్నుతో తయారవుతుందండి. మన్ను ఉపాదాన కారణము. మృదాధిపత్ అంటే మన్ను ఉపాదాన కారణం అయినట్టుగా ఆ సత్తు కూడా బ్రహ్మము కూడా ఉపాదాన కారణత్వాన్ని పొందింది. ఎలా పొందిందండి? ఆ బ్రహ్మమే బహుశ్యాం ప్రజాయేయుహు అని, నేను అనేకం అవుతాను అని తనంతట తానే అనుకున్నది కాబట్టి, అలా తానే సంకల్పించుకున్నది కాబట్టి అది ఉపాదాన కారణమైందండి అన్నారు. బ్రహ్మము నేనే అనేక రూపాలు అవుతాను అనుకున్నది కాబట్టి ఉపాదాన భావ ఉపాదాన కారణత్వం పొందటం మృదాధిపత్తు మట్టి మొదలైనటువంటి వాటి వలె ప్రోక్త చెప్పబడినది. ఐక్ష్యత ఇది దర్శించదను. ఈ ఐక్ష తదైక్ష్యత అని ఒక మంత్రం ఉన్నది. బహుశ్యాం ప్రజాయేయు అనేటువంటిది ఒక మంత్రం ఉన్నది. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలని తీసుకొని మనకు చెప్తున్నారు. ఐక్ష్యత ఇది నిమిత్తత్వం ప్రోక్తం కులాలభతు. ఐక్ష్యత అనేటువంటిది ఏమిటండి అంటే దర్శించదను అనుట వలన నిమిత్తత్వం జగత్తునకు నిమిత్త కారణము అగుట అనే భావాన్ని కులాలభతు కుమ్మరివాడి వలె ప్రోక్తం చెప్పబడను. కుండకి రెండు ఉండాలి, మన్ను ఉండాలి, కుమ్మరాడు ఉండాలి. మన్ను ఉంటే ఉపాదాన కారణం, కుమ్మరి ఉంటే నిమిత్త కారణం. అలాగే జగత్తుకి రెండు కారణాలు ఉండాలి, ఉపాదాన కారణం బ్రహ్మమే, నిమిత్త కారణము బ్రహ్మమే. కాబట్టి ఇక్కడ రెండు మంత్రాల్లో రెండు చెప్పారు. ఒకటి ఏమిటని చెప్పారు, బహుశ్యాం అనేటువంటి మంత్రంలో ఉపాదాన కారణాన్ని చెప్పారు, ఐక్యత అనేటువంటి మంత్రంలో నిమిత్త కారణాన్ని చెప్పారు. రెండూ కూడా సత్తే, బ్రహ్మమే రెండింటి రెండు కూడా. మట్టి కుండకు ఉపాదాన కారణం, కుమ్మరి నిమిత్త కారణం, బ్రహ్మము బహుశ్యాం అని భావించినది అని శృతి చెప్తున్నది కాబట్టి జగత్తునకు ఉపాదాన కారణం, అలాగే బ్రహ్మము ఐక్యత అని భావించినది అని శృతి చెప్తున్నది కాబట్టి జగత్తునకు నిమిత్త కారణము అని చెప్పారు. తదైక్యత అని శృతి, తత్ అంటే శృతి సత్తని, ఐక్యత అంటే దర్శనం కృతవత్ అని అర్థం చెప్పారు. సత్ అంటే సత్, సత్ ఐక్యత, దర్శనం కృతవతు అంటే సత్తు దర్శించినది ఆయను. దర్శించినది అనటం వలన అతశ్చన ప్రధానం సాంఖ్య పరికల్పితం జగత్కారణం, అందువలన సాంఖ్యులు కల్పించినటువంటి ప్రధానము జగత్కారణము కాదు. ప్రధానస్య అచేతనత్వ అభ్యుపగమాత్, సాంఖ్యులు చెప్పినట్టుగా ప్రధానము నుండి జగత్తు పుట్టటము లేదు, సత్తు నుండే జగత్తు ఏర్పడుతున్నది. ఎందుకంటే ప్రధానము అచేతనమైనటువంటిది కాబట్టి సాంఖ్యులు ప్రధానాన్ని జడం అంటారు. జడం నుండి జగత్తు పుట్టదు, సత్తు చేతనము, చేతనము దర్శించినది కనుక సాంఖ్యవాదం కుదరదు. తత్ ఐక్యత అనుట వలన సత్తు నిమిత్త కారణం అనవచ్చును. సత్తే నిమిత్త కారణము, బ్రహ్మమే ఉపాదాన కారణము, ఆ బ్రహ్మమే సత్తు. తత్ అన్న చోట సత్తు అనే అర్థాన్ని భాష్యకారులు చెప్పారు. ఆ తత్ అంటే ఏదండి, తదైక్యత అంటే ఆ సత్తు బ్రహ్మమే ఐక్యత, దర్శనం కృతవత్ దర్శించినది అన్నటువంటి పదాన్ని వాడడం చేతను సాంఖ్యులు చెప్పినట్టుగా జడమైనటువంటి ప్రధానం వలన ఈ జగత్తు పుట్టలేదు, ఈ జగత్తు సత్తు వల్లనే ఆవిర్భవించింది, సత్తు వల్లనే ఈ జగత్తు ఏర్పడ్డాది, చేతనమైనటువంటి సత్తు వల్లనే ఈ జగత్తు ఏర్పడ్డాది. బహుశ్యాం ప్రజాయాయేతి,
అని ఒక శృతి, అంటే మంత్రం. బహుప్రజాతం అనగా అనేకముగా శ్యాం మగుదును. బహుప్రభూతం అంటే బహు అంటే అనేకముగా, శ్యాం అగుదునుగాక. ప్రజాయేతి పుట్టినదును పుట్టెదనుగాక, అంటే ప్రకటము అయ్యదనుగాక, అందరికీ తెలిసేటట్టుగా ఉంటాను అనుట వలన ఉపాదాన కారణత్వాన్ని చెప్తున్నారు. మన్ను కూడా బాణ మూకుడు కొండ మొదలైనటువంటి వాటికి రూపాలు పొందుతుంది. మన్ను కొండ రూపాన్ని పొందుతుంది, బాణ రూపాన్ని పొందుతుంది, మూకుడు రూపాన్ని పొందినట్టుగా సత్తు జగత్తుగా అనేక రూపాల్లో ప్రవేశిస్తుంది. యథారజ్జాది సర్పాది ఆకారేణ బుద్ధి పరికల్పితేనా అని భాష్యం. అయితే సర్పం అసత్యం అయినట్టు జగత్తు కూడా శూన్యమేనా అంటే కాదు. తార్కికుల ప్రకారం సత్ అంటే కంటే భిన్నంగా మరొకటి ఉండదు అని చెప్పి, ముందు లేదు సృష్టి తరువాత లేదు అటువంటి కల్పన వేదాంతులు చెయ్యరు. తార్కికులు సాధారణంగా ముందు లేదంటారు, తర్వాత లేదంటారు, అప్పుడు ఉన్నాదంటారు. అలాంటి కల్పనలు వేదాంతులు చెయ్యరండి. జగత్తు శూన్యము కాదండి, జగత్తు సత్తు ఉన్నది. బుద్ధి నిమిత్త భ్రాంతే నామరూపాలు. అయితే కార్యం ఏమిటండి, జగత్తు ఏమిటండి? బుద్ధి రూపమైనటువంటి భ్రాంతి. బుద్ధి రూపమైనటువంటి భ్రాంతి వలన జగత్తు ఏర్పడుతున్నది, కానీ ఉన్నది సత్తు. ముందున్నది సత్తే, జగత్తు సత్తే, అది భ్రాంతమైనటువంటి సత్తు. సత్తు నిమిత్తం అని తెలిస్తే అన్ని భ్రాంతులు పోతాయి. సత్తే నిమిత్తం కాబట్టి భ్రాంతి అనేటువంటిది ఎప్పుడు పోతుంది? నిమిత్తం ఏదో తెలిసింది అనుకోండి, ఈ నామరూపాలు ఆటోమేటిక్ గా పోతాయి. అంటే ఇప్పుడు మనం రాళ్లపల్లి వారు అంటున్నాం, లేకపోతే గుర్తి వారు అంటున్నాం, లేకపోతే రాచకొండ వారు అంటున్నాం. ఈ భ్రాంతి ఎంతవరకు ఉన్నది? ఆత్మ అనేటువంటి అనుభూతి కలిగే వరకు ఈ భ్రాంతి ఉన్నది. ఎప్పుడైతే ఆత్మ అనేటువంటి అనుభూతి కలుగుతుందో నామరూపాల వల్ల కలిగేటువంటి భ్రాంతి ఆటోమేటిక్ గా పోతుంది, దానంతట అదే పోతుంది. కాబట్టి సత్తే నిమిత్తము అని తెలిసినట్టుకైతే ఈ అనేక రూపాలు అనేటువంటి భ్రాంతి దానంతట అదే పోతుంది. మట్టి తెలిస్తే కుండ భ్రాంతి పోయినటువంటి విధంగా, అందువలన సత్తే అన్నింటికీ ఉపాదాన నిమిత్త కారణము, అలాగే మాయ కారణము అని తెలియాలి. మాయే కారణం దీనికి. ఐక్షత బహుశ్యాం అనేటువంటి పదాలు ఉన్న చైతన్యము వ్యక్తమగుట చేత విస్తరించడాన్ని చేస్తాయి. బహుశ్యాం అనేటువంటిది విస్తరించుట, ఐక్షత అనేటువంటిది సర్వమునందు వ్యాపించుట. వ్యాపించుట విస్తరించుట అనేటువంటి వాటిని వ్యక్తం చేయడానికే ఈ పదాలని వాడారు. జాతిరత్నం యొక్క కిరణాలు వ్యక్తమగుట, లోకంలో ఒక జాతిరత్నం ఉన్నదనుకోండి, ఆ జాతిరత్నానికి ఉండేటువంటి కిరణాలు వాటంతటా అవే అంతటా వ్యాపిస్తాయి. అవి వ్యాపించడానికి ఏ కారణమూ ఉండదు, అవి వ్యాపించడం అనేటువంటి దాని లక్షణం. అలాగే సత్తు బహుశ్యాం అంటే దానంతర అదే వ్యాపిస్తున్నారు, దానంతర అదే వ్యక్తం అవుతున్నది, అదే వ్యక్తం అవుతున్నది, అదే విస్తరిస్తున్నది. సత్ ఐక్యత జాతిరత్నానికి ఎలాగైతే దాని యొక్క కిరణాలు వ్యాపించడం అనేటువంటి లక్షణం ఉంటుందో, అలాగే దీని ఇక్కడ సత్తుకి కూడా వ్యాపించుట విస్తరించుట అలాగే ప్రకాశించుట అనేటువంటి గుణాలు సహజంగానే ఉంటాయి. మాయావృత్తి విశేషేయ చిచ్ఛాయాసౌ సదీక్షణం ఈక్షిత్వా ససృజే తేజ తాదృక్ సంకల్పలీలయా. మాయావృత్తి విశేషేయ చిచ్ఛాయా అసౌ సదీక్షణం ఈక్షిత్వా ససృజే తేజ తాదృక్ సంకల్పలీలయా. మాయావృత్తి విశేషే మాయ యొక్క వ్యాపార విశేషంలో యా చిచ్ఛాయ ఏ చిత్తు యొక్క ఛాయ ఉందో అసౌ అది సదీక్షణం
సత్తు యొక్క ఏక్షణము అని చెప్పబడుతుంది. ఐక్యత అంటే చూచుట అని అర్థం చెప్పాం. దేన్ని ఎవరు చూస్తున్నారండి? చూడడానికి రెండో వస్తువు ఉన్నది అని చెప్పాం అనుకోండి, అప్పుడు అద్వైతం కుదరదు. కాబట్టి చూస్తున్నది అని అర్థం అర్థం చెప్పకూడదు. మరి ఏమిటి చూస్తున్నదండి, ఎక్కడ చూస్తున్నదండి అంటే మాయావృత్తి విశేషే, మాయ యొక్క వ్యాపార విశేషంలో యాచిఛాయ, ఏ చిత్తు యొక్క నీడ ఉందో అది సదీక్షణం, అది సత్తు యొక్క ఈక్షణము అని చెప్పబడుతున్నది. ఈక్షిత్వా, ఈక్షిత్వా అంటే ఆ మాయ ఆ విధంగా మాయా వ్యాపార విశేష చిచ్ఛాయయే సంకల్పలీలయ బహుశ్యాం అనేటువంటి వ్యాపన విశేషము చేతను తేజస తేజ తేజస్సును ససృజే సృజించను. అంటే చూడడానికి మరో వస్తువు లేదండి, దేన్ని చూడలేదండి. చూడడము అంటే అక్కడ ఈక్షి ఐక్యత అన్నటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే మాయావృత్తి విశేషం, ఆ మాయ యొక్క వ్యాపార విశేషం చిచ్ఛాయలో అంటే చిత్తు యొక్క నీడలో ఉన్నది. ఆ నీడల యొక్క సంకల్పము చేతనే తేజస్సు అనేది సృష్టించబడ్డాది. అంటే తేజస్సు అనేటువంటిది ఏర్పడడానికి కారణం, సృష్టించబడ్డానికి కారణం మాయ మాత్రమే, మాయ యొక్క విశేషము వ్యాపార విశేషము మాత్రమే. సత్తులో ఉండేటువంటి సత్తును ఆశ్రయించినటువంటి మాయ యొక్క వ్యాపార విశేషమే తేజస్సు పుట్టుటకు కారణము. ఈక్షిత్వా అంటే చూచి, చూడడము కాదు. ఏమిటా చూడడము అంటే మాయా వ్యాపార విశేషము, మాయ యొక్క వ్యాపార విశేషము, దాన్ని ఈక్షణము అంటారు. దాని నుండే తేజస్సు అనేటటువంటిది సంకల్పము యొక్క లీలగా కలిగింది. అంటే సృష్టి ఆరంభం మాయ నుండే కలిగింది, మాయ యొక్క వ్యాపార విశేషము నుండే కలిగింది, నేరుగా సత్తు నుండి కలగలేదు. సత్తు ప్రత్యక్షంగా ఉపాదాన కారణము కాదు, ప్రత్యక్షముగా నిమిత్త కారణము కాదు, మాయ ద్వారా ఉపాదాన కారణము, మాయ ద్వారా నిమిత్త కారణము. మాయ యొక్క వ్యాపార విశేషమే ఏ క్షణము బహుశ్యాం అనేకము అవుతాను అనేటువంటివి రెండూ కూడా మాయ యొక్క వ్యాపార విశేషములే. అంటే మాయ వృత్తి యొక్క చిచ్ఛాయ చేతనే, జ్ఞానశక్తి చేతనే సత్తు అనేక విధాలుగా ప్రకాశించడం జరుగుతున్నది. దాని వల్లనే తేజస్సు ఉద్భవించింది, పుట్టింది. అంటే తేజస్సు పుట్టడానికి కారణం మాయ యొక్క వ్యాపార విశేషమే. ఆకాశ వాయు ప్రాక్ సృష్ట విచి ప్రోవాచ తిరిహి దింగ్మాత్ర మారుణి సృష్టిర్భక్తుం తేజ ఉదయరయతు. అయితే ఇక్కడ ఇబ్బంది ఉన్నదండి అన్నారు పూర్వపక్షం వాళ్ళు. ఏమిటండి ఆ ఇబ్బంది అంటే, తైత్తరీయోపనిషత్తులో ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నిరాప అధ్య పృథివీ అని వరుసగా చెప్పారు కదండి. ఆకాశము వాయువు తర్వాత తేజస్సు కదా, మీరేమో డైరెక్ట్ గా తేజస్సే మొట్టమొదట కలిగింది అని చెప్తున్నారు. ఆరుణి చాందోగ్యంలో ఇది కరెక్టేనా అంటే కరెక్టేనండి, దీంట్లో ఏమి ఇబ్బంది లేదండి. తిత్తిరిహి తిత్తిరిముని ఆకాశ వాయు, ఆకాశము వాయువు ప్రాక్ సృష్ట ముందుగా సృజించబడను ఇతి అని ప్రోవాచ చెప్పాను. తిత్తిరిహి అంటే తైత్తిరీయోపనిషత్ కారణం తిత్తిరి. ఆయన ఏమో ఏం చెప్పాడండి, ఆకాశము వాయువు దాని నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ అని చెప్తారు. మరి మీరు ఇక్కడ ఆరుణిహి ఆరుణి ఏమిటంటున్నాడండి, సృష్టేహ సృష్టి యొక్క దింగ్మాత్రం క్రమ విధి కాక సామాన్య విధిగా తేజ తేజస్సును భక్తం చెప్పుటకు ధైర్యంతో పూనుకొనెను. అంటే ఆరుణి ఏం చేస్తున్నాడండి, క్రమ సృష్టి తప్పలేదు. అంటే ఆకాశాన్ని వాయువుని దాని నుంచి తేజస్సుని, దాని నుండి జలాల్ని, దాని నుండి భూమిని చెప్పలేదు, క్రమ సృష్టి చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నాడు, సామాన్య సృష్టి చెప్తున్నాడు, ఏమిటి అవసరమో చెప్తున్నాడు, అక్కర్లేని విషయాలు మాట్లాడటం లేదు. అదేమిటండి, మిగతా అక్కర్లేదా అంటే ప్రకరణానికి అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రకరణంలో
ఆకాశానికి కానీ వాయువుకి కానీ ప్రాధాన్యం ఏమీ లేదు. లేదు కాబట్టి వాటి విషయాన్ని మాట్లాడలేదు. ఇక్కడ తేజస్సు నుంచే ప్రాధాన్యం కాబట్టి తేజస్సు అనేది పుట్టింది అని చెప్పాడు. తైత్రీయోపనిషత్తులో ఆకాశాద్ వాయు వాయువరగ్ని అని క్రమం చెప్పారు కదా. ఇక్కడ తేజస్సును మొదట ఎలా చెప్తారు అంటే ఇక్కడ సృష్టి క్రమ విధి చెప్పడం ముఖ్యం కాదయ్యా. అందువలన తత్తేజో అసృజత, తేజస్సు తేజో సృష్టిని చెప్పారు, తేజస్సు సృజించబడ్డాది అని చెప్పారు. అథవా అవివక్షిత యహ క్రమ సృష్టి, భాష్యకారులు శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ఇక్కడ క్రమ సృష్టి వాళ్ళకి చెప్పాలి అన్న కోరిక ఏం లేదండి. అవివక్షిత సత్కార్యమిదం సర్వం అత సత్ ఏకం ఏవ అద్వితీయం ఇత్యేతద్ వివక్షితం మృదాది దృష్టాంతాత్. అథవా త్రివృత్కరణస్య వివక్షితత్వా తేజ అవ అన్నానాం ఏవ సృష్టిం మాచిక్షే. అంటే ఇక్కడ ఏమిటండి, సత్కార్యం అంతా సత్తు నుండే ఏర్పడుతున్నది అని చెప్పడం, సత్ ఏవ ఏకం అద్వితీయం, సత్ ఒక్కటే ఉన్నది అదే అద్వితీయము అని చెప్పడమే వాళ్ళకి ఇష్టం. కానీ వాళ్ళకి ఇక్కడ క్రమ సృష్టి చెప్పడం అనేటువంటిది పని కాదయ్యా అని క్రమ సృష్టి చెప్పలేదు, ఆకాశము వాయువు గురించి చెప్పలేదు, అంతే చెప్పింది, మరి ఇంకేం లేదు. మరొకటి ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో త్రివృత్కరణము అని మనకు వస్తుంది. ఈ త్రివృత్కరణాన్ని చెప్పడం కోసం ఏమిటి కావాలి అని అంటే తేజస్సు కావాలి, నీళ్లు కావాలి, అన్నం కావాలి. తేజస్సు నీళ్లు అన్నం కావాలి, అవి త్రివృత్కరణానికి అవసరం. కాబట్టి ఆ మూడు కూడా సత్తు నుండే ఏర్పడ్డాయి మాయావృత్తి విశేషంతో అని మనకు చెప్పాలి. కాబట్టి తేజో ఆప అన్నానాం ఏవ సృష్టి మాచిస్తే, వాటి సృష్టిని మాత్రమే ఇక్కడ చెప్పారు. ఎందుకు అలా చెప్పారండి అని అంటే త్రివృత్కరణానికి ఆ మూడే కావాలి కాబట్టి. త్రివృత్కరణం చెప్తున్నారు కాబట్టి తేజస్సు నీరు అన్నం అనేటువంటి మూడింటినే చెప్పారు. బ్రహ్మోపలక్షణాయైవ సృష్టి సర్వత్ర గచ్చతే జగత కియతాప్యేతత్ శక్యం లక్షణయితుం లక్షయితుం ఖలు. బ్రహ్మోపలక్షణాయైవ, బ్రహ్మమును తెలియట కొరకే సర్వత్ర అన్ని ఉపనిషత్తులందు సృష్టి సర్గము కథ్యతే చెప్పబడుతున్నది. ఏమంటే సృష్టి విషయాల్ని ఎందుకు చెప్తున్నారండి ఉపనిషత్తుల్లోని అంటే బ్రహ్మాన్ని తెలియటం కోసం. నీకేమిటి తెలుసు, సృష్టి తెలుసు, నువ్వు జగత్తులో ఉన్నావు, నువ్వు దేహంతో ఉన్నావు, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నావు, నీకు జగత్తు తెలుసును కాబట్టి ఈ జగత్తు ఎలా ఏర్పడ్డాదో చెప్తే ఆ బ్రహ్మం నీకు తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మం తెలియటం కోసం జగత్తుని గురించి చెప్తారు. జగతా కియతాప్యేత, కియతాపి కొంచెమైనను జగతా సృష్టి వలన ఏతద్ బ్రహ్మం ఏతత్ ఈ బ్రహ్మమును లక్షయితుం తెలియుటకు శక్యం ఖలు సాధ్యమవుతుంది కదా. కొంచెమైనా ఈ సృష్టి గురించి నువ్వు తెలుసుకున్నట్టుగైతే బ్రహ్మాన్ని తెలుసుకుందికి వీలవుతుంది. మొత్తం సృష్టి అంతా తెలియవలసినటువంటి అవసరం లేదు, కొద్దిగా సృష్టి లక్షణం తెలిసినా ఒక్కటే అయినటువంటి బ్రహ్మాన్ని గుర్తించవచ్చును. అందుకే అన్ని ఉపనిషత్తులలో సృష్టిని గూర్చి చెప్పారు. బృహదారణ్యకంలో మొట్టమొదట నీళ్లు పుట్టాయని చెప్పారు, ఛాందోగ్యంలో మొట్టమొదట తేజస్సు పుట్టింది అని చెప్పారు, తైత్రీయంలో ఆకాశము వాయువు తేజస్సు నీరు పృథివీ అని చెప్పారు. అంటే వాళ్ళు అలా చెప్పడం ఉద్దేశం ఏమిటంటే ఒక్కటేనా జగత్తు యొక్క లక్షణం నీకు తెలిస్తే బ్రహ్మాన్ని గురించి తెలుసుకుందికి వీలవుతుంది, ఆ ఉద్దేశంతో అలా చెప్పారయ్యా. తేజసో అచేతనత్వేపి తేజ కంచుక సంయుతం సద్బ్రహ్మ పూర్వవద్వీక్ష్య సంకల్పాత్ ససృజేహ్యపహ. అక్కడ సంకల్పాత్ ససృజేహ్యపహ అని పడాలి, కొద్దిగా తప్పు పడ్డట్టుకున్నది మన పుస్తకాల్లో, తెలుగు పుస్తకాల్లో. సద్బ్రహ్మ పూర్వవద్వీక్ష్య సంకల్పాత్ ససృజేహ్యపహ అని చదువుకోవాలి. తేజస తేజస్సునకు అచేతనత్వేపి చేతనత్వం లేకపోయినప్పటికీ తేజ కంచుక సంయుతం, తేజస్సు అనేటువంటి ఒక ప్రావరణం అంటే పైగుడ్డ. ఇప్పుడు మనం చిన్న వాణి కప్పుకున్నాం, ఎందుకు కప్పుకున్నాం, యదార్థానికి భగవంతుడు లోపల నరాల్ని
రక్తాన్ని మాంసాన్ని మేదో మాంసాల్ని అస్థిపంజరాన్ని అన్నింటినీ తయారు చేసి వాటి మీద కప్పటం కోసం ఓ శరీరాన్ని కల్పించాడు. మనకు ఆల్రెడీ శరీరం ఉంది, అంటే అవన్నీ బయటపడిపోకుండా ఉండడానికి ఒక శరీరం ఉంది. అయినప్పటికీ కూడా ఆ శరీరం మీద మరో ప్రావరణాన్ని, మరో చిన్న కంచుకాన్ని, మరో గుడ్డ ముక్కని మనం కప్పుతున్నాం. అలాగే తేజస్సులో అచేతనత్వేపి, అంటే చేతనత్వం లేకపోయినప్పటికీ, అంటే తేజస్సు అనేటువంటిది ఏ పని చెయ్యలేదు, అది అచేతనమైనటువంటిది, ఇటువంటి కంచుక సంగీతం ప్రావరణంతో కూడుకున్నటువంటి సద్బ్రహ్మ సత్తనేటువంటి బ్రహ్మ పూర్వవద్వీక్ష్య, ఇంతకు పూర్వంలాగానే దర్శించి, అంటే దర్శనం కృతవత్, ఐక్యత అన్నటువంటి చోట అక్కడ ఎలాగైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా దర్శనం కృతవత్ అనే చెప్పుకోవాలి. సద్బ్రహ్మ సత్తు అనేటువంటి బ్రహ్మ ఇంతకు ముందు ఎలాగైతే దర్శించాడో వ్యాపించాడో అలాగే ఇప్పుడు కూడా వ్యాపించాలి అనేటువంటి సంకల్పాత్, సంకల్పము చేత ఆపహ నీటిని స్వసృజేహి సృజించను కదా. అంటే తేజస్సుని ముందు సృజించాడు, అంటే మాయా విశేషం చేత తేజస్సు ఏర్పడ్డాది. ఆ మాయా విశేషము చేతనే జలములు కూడా ఏర్పడ్డాయి. ఏ మాయా విశేషం చేతనైతే తేజస్సు ఏర్పడ్డాదో ఆ మాయా విశేషం చేతనే నీరు కూడా ఏర్పడ్డాది. తేజ ఐక్యత అంటే తేజోరూప సంస్థితం సత్ ఐక్యత, తేజోరూపమైనటువంటి సత్తే దర్శించను అంటే వ్యాపించను, తేజోరూప బ్రహ్మము దర్శించను అని అర్థం. బ్రహ్మమే కనుక పూర్వంలాగే ప్రజాయేయు అని సంకల్పించడం జరిగింది. నేను చాలా అవుతాను అని నీరుగా మారింది. తేజస్సు అచేతనమైన తేజస్సు అనేటువంటి దాని చేత కప్పబడినటువంటి బ్రహ్మమే నీటిని సృష్టించింది అని అర్థం. నీటిని సృష్టించింది అని అర్థం అన్నమాట. అప్కంచుకం బ్రహ్మ పృథ్వీం అన్నచే హేతుమకల్పయతు తేజో అవన్నేభ్య ఏతేభ్యో దేహ బీజాని జిగ్గిరే. ఏమండి, అప్కంచుకం బ్రహ్మ పృథ్వీం అన్న చేతుమకల్పయతు. పృథ్వీం అంటే భూమి, భూమినే యథార్థంగా కల్పించాడు. కానీ ఆ భూమి ఏమిటి, అన్నహేతు. ఆ భూమి నుండి ఏమిటి పుడతాయి, బీజాలు పుడతాయి, దానివల్ల అన్నం ఏర్పడుతుంది. అప్కంచుకం నీరు అనేటువంటి ఆవరణాన్ని ధరించి బ్రహ్మ, బ్రహ్మము అన్నహేతుం అన్నానికి కారణమైనటువంటి పృథ్వీ భూమిని అకల్పయతు కల్పించారు. అంటే అప్పనేటువంటి కంచుకం ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే కంచుకము అంటే ప్రావరణం, అంటే ఆ బ్రహ్మము నీరు అనేటువంటి ఒక చిన్న అంగవస్త్రాన్ని కప్పుకొని, ఓ చిన్న ప్రావరణాన్ని కప్పుకొని, ఓ కంచుకాన్ని కప్పుకొని పృథ్వీని భూమిని కల్పించింది. ఎందుకయ్యా భూమిని కల్పించింది, అన్నహేతుం అన్నానికి కారణమైనటువంటి భూమిని కల్పించింది. వాస్తవంగా అన్నాన్ని అన్నం కల్పించబడదు, అన్నానికి కారణమైనటువంటి భూమి కల్పించబడ్డాలి. అయితే తేజ తేజస్సు అప్పు నీరు అన్నేభ్య అన్నములు అనే ఏతేభ్య ఈ భూతముల నుండి దేహ బీజాన్ని దేహమునకు కారణములైనటువంటి బీజములు జిగ్నిరే పుట్టినవి. ఏమంటే ఈ సృష్టికి ఈ లోకంలో ఈ శరీరం అనేటువంటిది ఎలా ఏర్పడ్డాలి, మనకి శరీర భ్రాంతి ఉన్నది, నేను 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 అనే భ్రాంతి ఉన్నది, దీని మూలం ఏమిటండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఈ దేహానికి బీజములైనటువంటివి ఎక్కడి నుంచి పుట్టే, అన్నము నుండి పుట్టే, అన్నం దేని నుండి పుట్టింది, భూమి నుండి పుట్టింది, భూమి దేని నుండి పుట్టింది, అప్పనే మాయా విశేషం నుండి పుట్టింది, అప్పనే మాయా విశేషం దేని నుండి పుట్టింది, తేజస్సు అనే మాయా విశేషం నుండి పుట్టింది, తేజస్సు అనేటువంటి మాయా విశేషం ఎలా ఏర్పడ్డాది, సత్ అనేటువంటి దాని నుండి ఏర్పడ్డాది, అంటే సత్తే దీనికి మూలము, ఇదంతా సత్తే, ఈ దేహం సత్తే, ఈ దేహము లో ఉన్నటువంటిది సత్తే. అదే మనం తెలుసుకోకుండా
నా దేహం నా దేహం నా దేహం అనే దేహ భ్రాంతిని మాత్రమే మాట్లాడుతున్నాం. మనం దాని మూల భ్రాంతిని తెలియటం లేదు. దీనికి మూలమేమిటి? ఆ మూలాన్ని మనం తెలియటం లేదు. మామిడి పండు చాలా బాగున్నది అంటున్నాం, కానీ ఆ మామిడి పండుకు మూలమైనటువంటి భూమిని కానీ, ఆ భూమికి మూలమైనటువంటి నీటిని కానీ, ఆ నీటికి మూలమైనటువంటి తేజస్సుని కానీ, ఆ తేజస్సునికి మూలమైనటువంటి సత్తుని కానీ మనం గుర్తించటం లేదు. దేహానికి కారణమైనటువంటి బీజాలు పుట్టేవి. నీరనే ఆవరణాన్ని ధరించి బ్రహ్మమునకు, బ్రహ్మం అన్నానికి కారణమైనటువంటి పృథివీ అనే భూతాన్ని కల్పించింది, భూమిని కల్పించింది. తేజస్సు, నీరు, అన్నం అంటే భూమి అనే ఈ భూతాల నుండి శరీరాలు కరగడానికి కారణాలైనటువంటి బీజాలు పుట్టేయి. వీటి నుండే బీజాలు పుట్టేయి. ఇక్కడ అన్నం అంటే పృథివీ లక్షణము అని, అన్నం పృథివీ లక్షణము అని భగవత్పాదులు చెప్పారు. అన్నం అంటే అన్నం అన్నం అన్నం. చాలా మంది ఈ కాలంలో అన్నం తిన్నావా అంటారు. అన్నం తినడం ఏమిటి? అన్నం అనేటువంటిది బీజం, అది అనుభూతం అవుతూ ఉంటుంది. అన్నం అంటే ఔపలక్షణంగా మనం వండుకున్నటువంటి పదార్థాన్ని అన్నము అంటున్నాం, కానీ దాని బీజముల యొక్క రూపం చేతను అది పృథివీ తత్వం నందు వ్యాపించి ఉన్నటువంటిది. అన్నము అనేటువంటిది లౌకికమైనటువంటి పదార్థము కాదు, పృథివీ లక్షణమైనటువంటి పదార్థము. అన్నము అంటే పృథివీ లక్షణమైనటువంటిది అని భగవత్పాదుల వారు చెప్పారు. పృథివీ లక్షణం అన్నం అని పృథివీ లక్షణంగా దాన్ని చెప్పారు. పార్థివం హి అన్నం, అన్నం అనేటువంటిది పార్థివం, భూమి నుండి పుట్టినటువంటిది. పృథివి నుండి అన్నం కలుగుతుంది అని చెప్పారు. అంతటా దర్శించేది సత్తే, అది ఒక్కటే, అచేతనములు ఆవరణములు మాత్రమే అని తెలియాలి. తేజస్సు ఆవరణం మాత్రమే, అలాగే నీరు ఆవరణం మాత్రమే, అలాగే పృథివి భూమి ఆవరణం మాత్రమే, దాని నుండి ఏర్పడ్డటువంటి అన్నము ఆవరణం మాత్రమే, యథార్థానికి ఉన్నటువంటిది సత్తు మాత్రమే ఉన్నటువంటిది. దర్శించేది ఒక్క సత్తు మాత్రమే, మిగిలినవన్నీ కూడా ఆవరణములు మాత్రమే. ఆవరణాలు ఒక్కొక్క ఆవరణాన్ని ఒక్కొక్క ఆవరణాన్ని తీసేస్తే మిగిలినటువంటిది సత్తే, అంతా సత్తే, ఒక్క పరమాత్మే, ఒక్క బ్రహ్మమే, ఒక్కటే ఉన్నది. మిగతాదంతా కూడా ఆవరణం, దాన్ని కప్పి ఉన్నాయి. ఆ కప్పి ఉన్నటువంటి ఒకదొప్పటి 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 తీసి అవతల పారేస్తే లోపల ఉన్నటువంటి వస్తువు బయటపడ్డట్టుగా ఇది కూడా బయటపడుతుంది. జరాయుజ అండజ ఉద్భిజానీతి బీజత్రయం ఖలు జీవరూప ప్రవేశార్థం ఐక్యత బ్రహ్మదేవతాః. మళ్ళీ ఎలాగ సృష్టి ఎలా జరిగిందండి అనేటువంటి విషయాన్ని కూడా శ్వేతకేతువుకి ఆరుని చెప్తున్నారు. జరాయుజ మావితో పుట్టేటువంటివి, అండజ గుడ్డు రూపము నుండి పుట్టేటువంటివి, ఉద్భిజ బీజము పగులుట చేత పుట్టినటువంటివి అని బీజత్రయం. మూడు రకాలు బీజాలు, బీజాలు మూడు రకాలు కలు కదా అన్నాడు. మూడు రకాలు కదా, జరాయుజములు, అండజములు, ఉద్భిజములు, ఇటు బీజత్రయం కలు. మూడు రకాలు బీజాలు. జీవరూప ప్రవేశార్థం, జీవరూపాల్లో ప్రవేశించుట కొరకు బ్రహ్మ సద్బ్రహ్మ దేవతాహ, దేవత సద్బ్రహ్మ దేవత ఐక్యత దర్శించను. ఇక్కడ వివరణకారులు సద్బ్రహ్మ దేవతాహ దేవతలను ఐక్యత దర్శించను అని రాశారు. అంటే చిన్న ఇబ్బంది ఉన్నది. దేవతాహ అన్నటువంటి శబ్దం బహువచనార్థం, దేవతా శబ్దానికి దేవతాహ అన్నటువంటి బహువచనం, అది ద్వితీయ అంతం కాదు. దేవతలను దర్శించను అని చెప్పడానికి కుదరదు. పోనీ ఏమండి, ఇది సర్వతమైనటువంటిది దేవతాహ అన్నప్పటికీ కూడా దేవతలను దర్శించను అని చెప్పొచ్చును, పర్వాలేదు అందామంటే అసలు అప్పటికి దేవతా సృష్టియే జరగలేదు. దేవతలు సృష్టించబడకుండా దేవతలను ఎలా దర్శిస్తారు? దేవతలు సృష్టించబడితే కదా దర్శించబడతారు. ఇప్పటివరకు జరిగినటువంటి సృష్టి ఏమిటి జరిగింది? తేజస్సు సృష్టించబడ్డాది, నీరు సృష్టించబడ్డాది, భూమి సృష్టించబడ్డాది, అన్నము అనేది దాని నుండి ఏర్పడ్డాది, అలాగే పుట్టుకలకు కావలసినటువంటి జరాయు, జరాయుజ,
అండజ ఉద్భిజ అనేటువంటి మూడు రకాలైనటువంటి ప్రకారాలు చెప్పబడ్డాయి. ఇంకా పుట్టలేదు. పుట్టకుండా దేవతలు అన్నటువంటి పదం ఎలా వాడతాం? అందుకోసం సద్బ్రహ్మ దేవతాః, సద్బ్రహ్మం అనేటటువంటి దేవత ఐక్యత దర్శించను, దేవతే దర్శించింది అని చెప్పాలి. సద్బ్రహ్మ అనేటువంటిది దేవత అనేటువంటి దానికి విశేషణంగానే ఉంటుంది అని చెప్పాలి అని వివరణ భాష్యకారులు చెప్తున్నారు. శృతి అండజం జీవజం ఉద్భిజమితి అని మూడు రకాలుగా చెప్పింది. ఏమిటండి అండము నుండి పుట్టేటువంటి, అంటే గుడ్డు నుండి పుడతాయి కాబట్టి వాటిని ఏమిటంటారు? అండజములు అంటారు. అండమే బీజం అంటే బాగుంటుంది అని పూర్వపక్షం వాళ్ళు అన్నారు. ఏమండి అండజములు అనడం కన్నా అండజములు అంటే అండము నుండి పుట్టినటువంటివి అనడం కన్నా అండమే సృష్టి కారణము అంటే బాగుంటుంది కదండి అన్నారు. కాదయ్యా అన్నారు. ఎందుకు పూర్వపక్షం వాళ్ళు అలా చెప్పినప్పటికీ మీరే ఒకవేళ శృతి రాస్తే, ఉపనిషత్తులు రాస్తే అలా చెప్పొచ్చునయ్యా, శృతి మాత్రం అలా చెప్పటం లేదు. శృతి స్వతంత్రం కనుక అండాల నుండి పుట్టే జాతి ఉంటేనే అండాలు లభిస్తాయి. అసలు గుడ్డు ఉంటే కదండి, గుడ్డు నుండి పుట్టేటువంటిది గుడ్డు ముందా పక్షి ముందా అంటే గుడ్డు ఉండాలి కదండి, గుడ్డు ఉండాలంటే పక్షి ఉండాలి కదండి. కాబట్టి అండజములు అన్నటువంటి ప్రయోగమే కరెక్ట్, కానీ అండములు అన్నటువంటి ప్రయోగము కరెక్ట్ కాదు అని భాష్యకారులు రాశారు. పుట్టే జాతి ఉంటేనే అండాలు లభిస్తాయి, అండజం అని చెప్పింది కాబట్టి అండజాద్య అభావే తజ్జాతీయ సంతత్య భావ నా అండాద్య భావే, అండములు లేకపోతే జాతి ఉండదు అని లేదు, అండజములు లేకపోతే జాతి ఉండదు, అండముల నుండి పుట్టేటువంటివి ఉండాలి కాబట్టి అండజములు అని చెప్పడమే కరెక్టు అని భాష్యకారులు రాశారు. జీవాత్ జాతం అన్నటువంటి చోట జీవజం జరుభృత మూడు పేటల కలదిగా దేహాది సృష్టయే దేహములను సృష్టించుట కొరకు పూర్వే చేయుదునుగాక. అంటే తేజస్సుని అప్పుని అన్నాన్ని ఈ మూడింటిని కూడా త్రివృత్కరణం చేస్తాను, అంటే వీటిని మళ్ళీ దర్శించి దృష్ట్వా భూయ ఇహోత్పన్నాహ, ఇక్కడ పుట్టినటువంటి వా అంటే ఇహోత్పన్నాహ అంటే ఇహా సత్తునందు పుట్టినటువంటి వాటిని ఈ తేజస్సు అప్పు అన్నము అనేటువంటి దేవతలను, దేవతాహ దేవతలు అంటే తేజస్సు అన్నము నీరు అనేటువంటివి దేవతలయ్యే, ఎలాగా ఈ సత్తు దర్శించుట చేతనం. అలా దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలు ఏకైక ఒక్కొక్కటి అంటే తేజస్సు అనేటువంటిది మూడు పేటలుగా మారడం, నీరు మూడు పేటలుగా మారడం, అన్నము మూడు పేటలుగా మారడం, ఏకైకాం త్రివృతాం తాసు పూర్వే త్రివృత్కరణముగా పూర్వే చేయుదునుగాక. ఎందుకు త్రివృత్కరణం చేయాలండి? దేహాది సృష్టయే దేహాదులను సృష్టించుట కొరకు, దేహాదుల్ని సృష్టించడం కోసం ఈ విధంగా త్రివృత్కరణం అనేటువంటిది చేస్తాము. హంతాహ ఇమాహ తిస్రో దేవతాహ అనే దీవేన ఆత్మన అనుప్రవిశ్య రూపే వ్యాకరవాణి అనే శృతి ప్రకారం ఇదా ఏమండి, ఇవి దేవతలు ఎలాగయ్యేయండి, తేజస్సు అలాగే నీరు అన్నము దేవతలుగా ఎలా మారేయండి? తిస్రో దేవతాహ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య రూపే వ్యాకరవాణి, వాటి ఎందు ఈ సద్బ్రహ్మము ప్రవేశించింది, ప్రవేశించి నామరూపాలని వ్యాకరించింది, నామరూపాలుగా ఏర్పాటు చేసింది. తేజస్సు అప్పు అన్నాలను దేవతలుగా వ్యాకరించారు, అంటే విభాగం చేశారు, అందులో సత్తు ప్రవేశించటం వలన అవి దేవతలయ్యాయి, అంటే వాటిలో సత్తు ప్రవేశించింది. జీవేన ఆత్మన అనుప్రవిశ్య అంటే వాటిలో ఈ సత్తు ప్రవేశించడం అంటే అర్థం ఏమిటండి? ప్రాణధారణ కర్త్ర ఆత్మన ఇది వచనాత్ స్వాత్మన అవ్యతిరిక్త చైతన్య స్వరూపతయా విశిష్టేన దర్శయతి. ఏమండి ఈ సత్తు వాటిలో ప్రవేశించింది అని అంటే
ఒక డబ్బాలో బియ్యం పోసినట్టుగో, ఒక గిన్నెలో వస్తువుని దాచినట్టుగో, ఇది కూడా అదో వస్తువు ఇదో వస్తువు రెండా అండి. తేజస్సు ఒక వస్తువు, సత్తు ఒక వస్తువు. తేజస్సు లో సత్తు ప్రవేశించింది, అలాగే నీటిలో సత్తు ప్రవేశించింది, అలాగే అన్నంలో సత్తు ప్రవేశించింది. అంటే ఇవి వేరు అవి వేరునా అండి? అంటే ద్వంద్వం వస్తున్నాదా ద్వైతం వస్తున్నాదా అంటే అలా రాదండి. ప్రాణధారణ కర్త ఆత్మన, ప్రాణాలని ధరింపజేసేటువంటి కర్తృస్వరూపమైనటువంటి ఆత్మచేతను. ఇది వచనాత్ స్వాత్మన అంటే తనకన్నా వేరు కానటువంటి చైతన్య స్వరూపతయా విశిష్టేన దర్శయతి. తనకన్నా వేరు కానటువంటి చైతన్య స్వరూపంతో విశిష్టముగా దర్శించబడుతున్నది. అనుప్రవేశ్య లబ్ధ విశేష విజ్ఞాన సతి. అనుప్రవేశము వాటికి ఎందుకు ప్రవేశించడం అంటే ఏం లేదండి, వాటికి విశేష విజ్ఞానాన్ని కలిగించింది. అంటే ఆ తేజస్సుకు ఒక చైతన్యాన్ని కలిగించింది, ఆ నీళ్లకు ఒక చైతన్యాన్ని కలిగించింది, ఆ అన్నానికి ఒక చైతన్యాన్ని కలిగించింది. అలాగా ఆ తేజస్సుకి అన్నానికి నీళ్లకి చైతన్యము కలగడము అనేటువంటిది ఏదైతే ఉన్నాదో అదే సత్తు వాటిలో ప్రవేశించడం అండి. అంతకు తప్పించి సత్తు ప్రవేశించడం అంటే సత్తు ప్రత్యేకంగా వాటిలోకి వెళ్ళడం అని అర్థం కాదండి. అవి వస్తువులు కాదు, వాటిలోకి వెళ్ళడము కాదు. లబ్ధ విశేష విజ్ఞాన సతి అంటే సత్తు యొక్క చైతన్యం వలన విశేష విజ్ఞానం పొందుతున్నాయి తేజస్సు, నీరు, అన్నం. అందువలన అవి దేవతలుగా మారేవి. ఆ దేవతలను త్రివృత్కరణం చేయటం వలన దేహాది సృష్టి జరుగుతుంది. దేవతల్ని త్రివృత్కరణం చేయాలి అని అంటే, అవి దేవతలుగా మారాలి అని అంటే వాటి యందు సత్తు ప్రవేశించాలి. సత్తు ప్రవేశించడం అంటే వేరేగా దాంట్లోకి సత్తు వెళ్ళటం కాదండి, సత్తు వలన వాటి యందు విశేష విజ్ఞానము కలగటమే. విశేష విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది తేజస్సునందు, నీటి యందు, అన్నమునందు కలగడం ఏదైతే ఉన్నదో అదే సత్తు వాటిలో ప్రవేశించడం అండి. అందువలన వాటిని దేవతలు అన్నామండి. ఆ రూపంగా దేవతలైనటువంటి తేజస్సు, నీరు, అన్నము అనేటువంటి వాటికి త్రివృత్కరణాన్ని చెప్తున్నామండి. ఇంకా మనకి మిగతా భాగంలో త్రివృత్కరణాన్ని గురించి చెప్తారు, చెప్పుకుందాం. స్వస్తి.